మరి కాసేపట్లో రాజమండ్రి ఆసుపత్రి నుంచి కిర్లంపూడికి ముద్రగడను తరలిస్తున్నారు. ముద్రగడ దీక్ష విరమణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ దీక్ష విరమిస్తారా, భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి నుంచి కిర్లంపూడి వరకు మార్గం మధ్యలో భారీగా ముద్రగడ అభిమానులు మోహరించారు. దీంతో పోలీసులు భద్రత నడుమ ముద్రగడను కిర్లంపూడికి తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చెప్పండి, ముద్రగడను ప్రస్తుతం కిర్లంపూడికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముద్రగడ పద్మనాభం తమ దేశ దాదాపు 14వ రోజుకు చేరుకుంది. రాత్రి ఈ దేశ విరమిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వానికి జేఏసీ నేతలకు మధ్య సరైన అవగాహన లేకపోవడం, ఆ ముందుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాలపై ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిన నేపథ్యంలో ముద్రగడ దీక్ష వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ రోజు ఉదయం అనూహ్య పరిణామాల వల్ల మధ్య ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడికి బయలుదేరారు. భారీ బందోబస్తు మధ్య ఆయన సాత్య వాహనంలో ఆయనతో పాటు ఆయన సతీమణిని కిర్లంపూడికి అధికారులు తరలించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఆయన చెప్పినటువంటి డిమాండ్లకు ముందుగానే అంగీకరించింది. అయితే ఆయన్ను స్వయంగా ఎక్కడి నుంచి అయితే అధికారికంగా తీసుకొచ్చారో అక్కడికే తీసుకువెళ్లి దింపాలన్న డిమాండ్ పై మాత్రం ప్రభుత్వం రాత్రి నుంచి తర్జన భర్జన పడుతూ మొహం చాటేయడంతో జేఏసీ నేతలే ముందుకు వచ్చారు. తమ నేత ప్రాణాలు తమకు ముఖ్యమని, పట్టుదలలో దేశజాలకు పోయే పరిస్థితి లేదని, తమ నేతను తాము కాపాడుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి జేఏసీ నేతలు రాత్రి వెల్లడించారు. రాత్రి 12 గంటల సమయంలో జేఏసీ నేతలు ముద్రగడను కలిసి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఎస్పీ కానీ ఇతర అధికారులు కానీ ముందు ఎవరైతే చర్చల్లో పాల్గొన్నారో 2 డిఐజీలు, ఎస్పీ, కలెక్టర్, జేఏసీ తదితర అధికార యంత్రాంగం అంతా కూడా ఆగమేఘాలపై ఆయన చుట్టూ తిరిగి దీక్ష విరమించాలని చెప్పి విజ్ఞప్తులు విన్నపాలు చేసిన ఆ పరిస్థితి అయితే గతంలో ఉంది. గత 14 రోజులుగా ఈ దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో 6వ రోజు నుంచి కూడా అధికారులు ముద్రగడ చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి ఆయన దీక్ష విరమించలేని కసరత్తులు చేశారు. ఆయన కూడా వారు ముందుకు వచ్చి చర్చలు సాగిస్తున్న నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసి ముఖమిట్టు దిగి చర్చలకు సన్నద్ధమయ్యారు. అంతేకాకుండా చర్చల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల ప్రకారం ఈ రోజు మా ముద్రగడ 2 రోజుల క్రితమే దీక్ష విరమించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మళ్ళీ ఇచ్చిన హామీల పట్ల వెనక్కి తగ్గిన నేపథ్యంలో మళ్ళీ యథావిధిగా ముద్రగడ పద్మనాభం తన ఉద్యమాన్ని చేపట్టారు. అయితే రాత్రి అది ఏదైతే ఆయన ప్రధాన డిమాండ్ ఉందో 13 ముగ్గురిని రిలీజ్ చేయాలన్న డిమాండ్ను నిన్న సాయంత్రంతో నెరవేరింది. మిగిలిన 3 ముగ్గురు కూడా ప్రధాన నేతలైనటువంటి ఆకుల రామకృష్ణ తదితరులు కూడా రాత్రి జైలు నుండి విడుదల కావడంతో మార్గం సుగమమైంది. ఈ దిశలోనే ఆయన దీక్ష విరమించడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ముందిచ్చిన హామీ ప్రకారం ఆయన తన స్వగ్రామానికి తరలించడానికి అధికార యంత్రాంగం ఎస్పీ తదితరులు కూడా రారని మొహం చేటేసిన నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన అంగీకరించకపోయినప్పటికీ కూడా ముద్రగడ ప్రాణాల దృష్ట్యా ఆయన్ను ఒప్పించి ఈ రోజు ఉదయాన్నే చెల్లంపూడి తరలిస్తామని చెప్పి రాత్రి వెల్లడించారు. అదేవిధంగా ఈ రోజు 9:30 గంటల సమయంలో ముద్రగడతో పాటు ఆయన సతీమణిని కూడా ప్రత్యేక సాత్య వాహనంతో పాటు భారీ బందోబస్తు నడుమ చెల్లంపూడి బయలుదేరి వెళ్లారు. అయితే ఈయన రాకను ముందుగానే ప్రచారం చేయడంతో వేలాది మంది ఎక్కడికక్కడ కిర్లంపూడి రాజమండ్రి నుండి కిర్లంపూడి వరకు మధ్యలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ రోడ్లపైకి ఎక్కి ఆయన ఎప్పుడు వస్తారో, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో, ఆయన పరిస్థితి ఎలా ఉంది అన్న చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇప్పటికే గుమ్మగుడి ఉన్నారు. అయితే దీన్ని ముందస్తుగానే అంచనా వేసినటువంటి అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ భారీ బందోబస్తు నిర్వహించింది. ముఖ్యంగా కోనసీమ రాజమండ్రి ప్రాంతాల నుంచి చాలా మంది సిబ్బందిని ఏదైతే 13 రోజులుగా ఇక్కడ మోహరించారో సిబ్బందిని సగం మందిని ప్రస్తుతానికి కిర్లంపూడి వైపు యంత్రాంగం తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన దీక్ష విరమిస్తారా విరమించరా అన్నది అయితే ఆయన నోట నుండి వినబడితే కానీ ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాత్రి జేఏసీ నేతలు వెల్లడించిన అంశాల ప్రకారం అయితే ముద్రగడ పద్మనాభం కేవలం కిర్లంపూడి రావడానికి అంగీకరించారని, అక్కడికి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది ఆయన నోటి ద్వారానే ప్రకటిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దీక్ష కొనసాగిస్తారా లేక దీక్ష విరమించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా అన్నది మాత్రం మనం మరికొద్ది సేపట్లో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత తేలే అవకాశం ఉంది. మరో పక్క ఈయన దీక్ష విరమించడానికి ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయా పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు, పెద్దలు చిరంజీవితో పాటు అంబడి రాంబాబు, దాసరి నారాయణరావు తదితర ప్రముఖులు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉదయం నుండి కొనసాగుతోంది. రాత్రి నుండి కూడా ఈ దీక్ష విషయంలో ఉన్నటువంటి సందిగ్ధాన్ని విడదీయడానికి ఆ నేతలతో స్థానిక జేఏసీ నేతలు కూడా సంప్రదింపులు జరిపారు. అలాగే నెంబర్ 1 న్యూస్ TMD
మంచాల సాయి సుధాకర్ నాయుడు కూడా ఎస్పీతో రాత్రి మాట్లాడి వారి ముగ్గురిని కలిపి వారి ముగ్గురిని జైలు నుంచి విడుదల అయినటువంటి ముగ్గురిని కనుక ఆసుపత్రికి తీసుకువెళ్తే వారితో ముద్రగడను ఒప్పించే ప్రయత్నం చేస్తారని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పైన పైనటువంటి ఒత్తిళ్లు చూస్తాను మేము అంగీకరించలేమని చెప్పి ఎస్పీ కూడా చేతులెత్తేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం నుండి కూడా రాత్రి నుండి కూడా పరిణామాలు వేగంగా మారాయి. కాపు సామాజిక వర్గం అంతా ముఖ్యంగా కాపు జేఏసీ నేతలంతా ఒక అంగీకారానికి వచ్చి ఒక ఏదైతే భవిష్యత్ కార్యాచరణ మనం ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా మనకు ఉన్నటువంటి మన ప్రధాన లక్ష్యం బీసీల్లో చేర్చడం, బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కల్పించడం, వారికి అన్యాయం జరగకుండా ఆ రిజర్వేషన్లు మనం సాధించుకోవడమే ఏకైక లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని ప్రధానంగా ఎంచుకుని ప్రస్తుతం ఎలా అయితే 13 మందిని విడుదలయ్యాలని మనం డిమాండ్ చేశారో ఆ డిమాండ్ నెరవేరింది కనుక మిగిలిన అంశాలపై కేసులపై కూడా అత్యంత వేగంగా వెళ్ళమని చెప్పి హామీ ఇచ్చారు. అంతేకాకుండా పునర్పరిశీలన డీఐజీ సిబిసిఐడి విచారణ కూడా పునఃపరిశీలన చేస్తామని లోతైన విచారణ చేస్తామని ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో దాదాపుగా ఆయన చేసిన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం దాదాపుగా అంగీకరించిన నేపథ్యంలో దేశజాలకు పోయి పట్టుదలకు పోయి ఆయన ప్రాణాలను మనం తీసుకోలేమన్న ఉద్దేశంతో జేఏసీ నేతలు ఒత్తిడి తెచ్చి ఆయన ఒప్పించడంతో ఈ రోజు కిర్లంపూడి తరలి వెళ్లారు. మరి కొద్దిసేపట్లో దాదాపు ఒక అరగంటలోనే ఆయన కిర్లంపూడి చేరుకునే అవకాశం ఉంది. అనంతరం ఆయనతో పాటు ముందుగా ఆయన భార్య చేత దీక్ష విరమింపజేయనున్నారు. అనంతరం ఆయన దీక్ష విరమిస్తారా లేకపోతే దీక్ష కొనసాగిస్తారా లేకపోతే ఎవరైనా ప్రముఖులు వచ్చిన తర్వాత వారి చేతుల మీదుగా దీక్ష విరమింప చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది నందు. అయితే గోపి, ముఖ్యంగా చూస్తే మరి ముద్రగడను కిర్లంపూడికి తరలిస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడేందుకు పోలీసులు పెద్దగా సహకరించినట్లుగా మనం చూస్తున్నాం, దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? తొలుపు నుంచి కూడా కాపు సామాజిక ఏ వర్గం ఓటీతో అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అదే వర్గం వాటర్లను అదే వర్గం ప్రజలను హింసిస్తుందనడానికి ప్రధాన నిదర్శనం ఈ ఉద్యమమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమం శాంతియుతంగా ప్రారంభించినప్పటికీ కూడా దీన్ని హింసాత్మకం వైపు అడుగులు వేసే విధంగా ప్రభుత్వ సర్కారు యంత్రాంగం తీవ్ర కసరత్తులు చేసిందని చెప్పుకోవచ్చు. ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎంత భారీ అనధికార ఖర్చులు విధించి లాఠీ ఛార్జీలు చేసినప్పటికీ కూడా మహిళలు కానీ జేఏసీ నేతలు కానీ యువత కానీ ఎవరూ కూడా పెచ్చిమీరిపోకుండా ఎక్కడ విధ్వంసాలకు దక్కకుండా సామాన్య పూర్వకంగానే సామరస్య పూర్వకంగానే గాంధీ మార్గంలో ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ 13 రోజులు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందన్న ఆందోళన ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా కాపులపై కాపు సామాజిక వర్గంపై లేనిపోని మచ్చ వేయడానికి వీళ్ళ ఉగ్రవాదులు లేకపోతే వీళ్ళ హింసావాదులు హింస చేసే వాళ్ళు అన్న అన్న తప్పుడు సంకేతాలను జనంలోకి వెళ్లే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్న దృష్టిని నేతలు గ్రహించి ఆ దిశగా ఎవరో కూడా ప్రోద్బలం చేయలేదు, ఎవరో కూడా ఎక్కడ విధ్వంసాలకు సాగలేదు. ఒక దశలో అమలాపురంలో సీఐ రెచ్చగొట్టడానికి ప్రయత్నించి దాన్ని కాపు యువకులను కొట్టడంతో పాటు బండ బూతులు పెట్టి రివాల్వర్లతో కాలుస్తారన్న పరిణామాల మధ్య కూడా కాపు సామాజిక వర్గానికి అత్యంత పట్టున్నటువంటి అమలాపురంలో కూడా శాంతియుతంగానే తమ దీక్షలు కొనసాగించి రావడం ఈ యొక్క ఉద్యమానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఎంత చేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా ముద్రగడ 14 రోజులు మీడియా కంట పడకుండా కనీసం మీడియాకి అధికారికంగా ఫోటో కానీ వీడియో కానీ రిలీజ్ చేయకుండా ప్రభుత్వం ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా సమాజానికి తెలియకుండా నిర్బంధ దీక్షను కొనసాగించేలా చేసింది. ఈ విషయంలోనే ఒక కాపు సామాజిక వర్గం నుంచే కాకుండా అన్ని సామాజిక వర్గాల ప్రజల నుండి కూడా ఇంత దారుణం అనేది ఏ ప్రభుత్వ హయాంలోనూ చూడలేదన్న భావన వ్యక్తమయ్యే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఈ రోజు కూడా చూస్తే కనీసం బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీడియాపై కూడా లాఠీలు జరిపించారు, మీడియాని గెంటి వేశారు, మీడియాపై దౌర్జన్యం చేశారు. ఇదే దిశలో నెంబర్1 న్యూస్ ఛానల్ కెమెరామెన్ తో పాటు పలువురికి కూడా గాయాలయ్యాయి. దీనిపై పోలీసు యంత్రాంగంపై కూడా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇంతవరకు ఎలాగా చూపించలేదు, వెళ్లే ముందు కూడా ఆయన కనీసం మొహం చూపిస్తానంటే మొహాన్ని కూడా మేము చిత్రీకరించకుండా మీరు ఇంత దౌర్జన్యం చేయడం ఏంటని చెప్పి పోలీసు అధికారులపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ దిశలో ముద్రగడ పద్మనాభం వాహనాన్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ కు నెమ్మదిగా పోనమ్మని చెప్పడంతో కాస్తంత కొంతవరకు ఆయన్ని చిత్రీకరించడానికి కానీ ఆయన చూపించడానికి కానీ మీడియా ప్రతినిధులకు అవకాశం కలిగింది. ఇంత దౌర్భాగ్య స్థితి ఎక్కడా చూడలేదని చెప్పి మీడియాతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ గోపి.